हेलो अंडी, वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन। ईरोजु मन किचन लो मनम एप्पल तो चला सिंपल गा इंका टेस्टी गा स्वीट नी एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। एप्पुडैना स्वीट तिनालनिपिंचिनप्पुडु इला ट्राई चेयंडी, डिफरेंट गा इंका टेस्टी गा इंट्लो अंदरिकी नच्चुतुंदी। ఒక యాపింగ్లీ నేను ఇక్కడ శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను। ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను। కార్న్ ఫ్లోర్ లేని వాళ్ళు మైదానైనా సరే యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ ప్లేస్లో। ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని पैन अने हीटन तरह इनकी टेबल स्पून नैयनी वेक नैयने हीटन तरह इनकी सन का कटेक बादम वेकना बादम फ्राई चुस्कनी प्लेट की तीसवाली बादम बदल जीड़पुन का पिस्ता इपड़ इदे ने मन मुझे ग्रैंडक ऐपल पेस्ट वेसकोनी टू मिनट वरकू मन उवाली कोई दी कलर चेजे वरकू पेस्ट अने ఒక 2 మినిట్స్ వరకు ఈ నెయ్యిలోనే మనం ఉడికించుకుంటే సరిపోతుంది। చాలా సింపుల్ గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇంట్లో యాపిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు రెండు యాపిల్స్ కనుక తీసుకున్నట్లయితే 1/2 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే 1 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి। ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేసుకునే ముందు ఒక్కసారి శుభ్రంగా కలిపేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా ఈ వాటర్ ని కూడా వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుకుంటూ మనం సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి pan నుంచి సెపరేట్ అవుతుంది, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి। డిఫరెంట్ టేస్ట్ చాలా సింపుల్ గా స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు। యాపిల్ తో చేసినట్టు అసలు అర్థం కాదు, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు। చూడండి, ఇలా దగ్గరికి పడుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా నేను ఇక్కడ పంచదారని వేస్తున్నాను। మీరు పంచదార ప్లేస్ లో బెల్లమైన సరే యాడ్ చేసుకోవచ్చు। స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవచ్చు। నేను ఇక్కడ 1 2 స్పూన్స్ వరకు తగ్గించుకొని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అంతా ఈ హల్వాలో కలిసేలాగా కలిపేసుకుంటున్నాను। టోటల్ గా మనకి ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది। అన్ని ఇంట్లో ఉండే వాటితో అప్పటికప్పుడు స్వీట్ అనేది ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఎప్పుడైనా షడంగ గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి। ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను, ఇది వచ్చేసి ఆప్షనల్। మీ దగ్గర ఫుడ్ కలర్ లేనట్టైతే స్కిప్ చేసేయొచ్చు। ఈ ఫుడ్ కలర్ కూడా ఈ హల్వా అంతా పట్టేలాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం ని యాడ్ చేసుకోవాలి। అలాగే నేను ఇక్కడ ఇలాచీని కూడా వేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి కొంచెం దంచుకొని ఇలాచీ పౌడర్ నైనా సరే యాడ్ చేసుకోవచ్చు। ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యి దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకున్నాను। ఇలా సెపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా సింపుల్గా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది జస్ట్ 5-10 నిమిషాల్లోనే। ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ స్వీట్ రెసిపీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్।